తామరపల్లి గ్రామం. మా ఆయన పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. మేము ఇద్దరు వ్యవసాయం పైనే మొగ్గు చూపుతాము. మేము ఓన్లీ రసాయన మందులు వాడుకోకుండానే వేరుశనగ కానీ, ఇంటికి కావలసిన కాయగూరలు కానీ, తిండికి సంబంధించిన ఏ వస్తువు అయినా కూడా పేడ ఎరువు గంజు జీవామృతంతోనే పండిస్తాము. దాన్ని మేడం వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ జెడ్పీఎన్ఎఫ్లోకి మొగ్గు చూపుతున్నాము. జెడ్పీఎన్ఎఫ్ ద్వారా ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. ఖర్చు తక్కువ, ఆదాయం బాగా వస్తుంది. అందుకు కొంచెం అప్పులు చేయకోకుండా, అప్పులు భారం లేకుండా బాగుంది. ఇప్పుడైతే ఈ జీవామృతము ఘనజీవామృతము ఈ దీని వల్ల పండిస్తున్నాం కాబట్టి ఈ వచ్చిన పంటకు ఎక్కువ రేటు అధిక ధర ఇచ్చి మాకు లాభం వచ్చేటట్లు చేస్తే బాగుంటుందని. ఆర్గానిక్ పద్ధతి చేయడం వల్ల అప్పులు భారం తక్కువైంది, అప్పుల భారం తగ్గింది, లాభాలు ఎక్కువ ఉంటున్నాయి. దీని పద్ధతిని ఈ పద్ధతిని అందరూ కూడా ఇంకా రైతులంతా కూడా ముగ్గు చూపిస్తే వాళ్ళకు కూడా లాభాలే ఉంటాయి, కానీ నష్టాలు అయితే ఉండవు. దాని ద్వారా మనము ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల అయితే ఇంతకుముందు అయితే రసాయన మందులు పురుగు మందులు కొనడం ఎంత రేట్ అంటే 2000 రూపాయలు మందు గుట్ అంటున్నారు మేడం. యూరియా కానీ డిఏపి కానీ అవన్నీ కూడా మేమైతే అవన్నీ ఏం వాడము, ఓన్లీ దిబ్బ ఎరువు, ఓన్లీ జీవామృతం చేసి స్ప్రే చేస్తున్నాము. అంతవరకే మాకు లేదా వేప నూనె లేదా చెక్క గానుల చెక్క పొలంలో వేస్తాము. అంత తప్పితే రసాయన మందులు అయితే వాడడం లేదు మేడం. దుక్కు కొంచెం లాభంగానే ఉంది. ఆ పండించిండే పంటలకు అధిక ధర వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మా పిల్లలు కూడా ఈ ఆర్గానిక్ పద్ధతికి ముగ్గు చూపుతున్నారు. దీని ద్వారా మాకు తెలియని విషయాలు కూడా కొన్ని జెడ్పీఎన్ పద్ధతికి వచ్చినాక ఇంకా కొన్ని కూడా విషయాలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి మేడం ద్వారా. ఇప్పుడు వర్షం తక్కువ అని వేరుశనగ కాకోకుండా చిరుధాన్యాలు కానీ, కొర్ర కానీ, సద్ద కానీ, జొన్న కానీ ఏదైనా పండించుకోవచ్చు అని చెప్తున్నారు. మా పెద్ద అబ్బాయి అయితే వ్యవసాయం పక్క ఎక్కువ ముగ్గు చూపుతున్నాడు. చిన్న అబ్బాయి కూడా కాలేజీ లేని టైంలో పొలంలో వచ్చి వ్యవసాయం కూడా చూసుకుంటాడు.